ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలిపట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవ వర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 13:21-22 వచనములు చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు దేవా. చదవబడిన ఈ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడమని ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో 430 సంవత్సరాల పాటు ఎంతో ఘోరమైనటువంటి వెట్టి చాకరిని చేస్తారు. ఐగుప్తు చెరలో వారు పడినటువంటి ఆ ఘోరమైనటువంటి శ్రమలను, బాధలను పరలోకమందున్న జీవము కలిగిన దేవుడు చూచి వారు పెట్టినటువంటి మొరను ఆలకించి మోషే ద్వారా ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపిస్తారు. ఐగుప్తు చెరలో నుండి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు ఏ గమ్యస్థానానికి చేరుకోవాలంటే దేవుడు వారికి చూపించినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను దేశానికి వారు చేరుకోవాలి, వారు ప్రయాణం చేయాలి. చెర నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయుల యొక్క గమ్యస్థానం పాలు తేనెలు ప్రవహించు దేవుడు చూపించిన కనాను దేశం. అలాగే పాపపు చెర నుండి విడిపించబడినటువంటి ప్రభు పిల్లలమైన మనం కనానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి పరలోకం మన యొక్క గమ్యస్థానమై ఉంది. చెర నుండి విడిపించబడిన మనము పరలోకానికి చేస్తున్నదే ఈ ప్రయాణం. ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నటువంటి అంశము కూడా అదే. ప్రయాణము అనబడిన మాటను గురించి మనం ధ్యానం చేస్తాం. ఇశ్రాయేలీయుల యొక్క కనాను దేశ ప్రయాణానికి సంబంధించి దేవుడు వారికి సకల సదుపాయాలను ఏర్పాటు చేశారు. వారికి ఏమి అవసరమో అవన్నిటినీ కూడా సమకూర్చారు. ఐగుప్తులో నుండి వారు వెలుపలికి రాగానే మొట్టమొదటిగా వారు ఎక్కడ మకాము వేస్తారంటే సుక్కోతు అనబడిన ప్రదేశంలో. సుక్కోతు అనగా పర్ణశాలలు అని అర్థం. సుక్కోతు నుండి వారు బయలుదేరతారు. ఎక్కడికి చేరుకుంటారంటే నిర్గమాకాండం 13:20 వచనము మనము చూచినప్పుడు వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి ఏతాము అనబడిన ప్రాంతానికి సుక్కోతు నుండి వారు ప్రయాణమై వస్తారు. ఏతాము అనగా అర్థం ఇంగ్లీష్లో బౌండెడ్ బై ద సీ, సముద్రము చేత చుట్టబడినటువంటి పట్టణం అది. ఏతాము నుండి వారు ప్రయాణమై కనాను దేశానికి చేరుకోవాలి. పగలు ఎండ దెబ్బ తగలకుండా వారి కొరకు మేఘస్తంభాన్ని, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారి కొరకు త్రోవలో వెలుగివ్వటానికి అగ్నిస్తంభాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు. గమ్యస్థానము తెలుసు, ప్రయాణానికి అవసరమైన సదుపాయాలన్నీ దేవుడు కల్పించారు. అయితే ఆ ప్రయాణమును దేవుడు తన యొక్క సహాయము చేత ఇశ్రాయేలీయులు గమ్యస్థానమునకు చేరునట్లుగా విజయవంతం చేస్తారు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
పరలోక రాజ్యమునకు చేరుకోవటానికి మన ప్రయాణము ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చదువుతాను, గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి అనే మాటను చూస్తూ ఉన్నాం. పేతురు భక్తుడు రాసినటువంటి ఈ మాటలో ఉన్న సారాంశం ఏంటంటే, మనము ఈ లోకములో పరదేశులముగా యాత్రికులముగా ఉన్నాం. మన జీవితం అనేది ఒక ప్రయాణము, మన జీవితం అనేది ఒక యాత్ర. ఈ ప్రయాణములో ఏముండాలి అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం. గొప్ప భక్తుడు జాన్ బనియన్ గారు యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని రచించారు. ఈ లోకములో మనమందరం కూడా యాత్రికులమై ఉన్నామని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కనుక మన యాత్ర, మన జీవిత యాత్ర, మన జీవిత ప్రయాణము గమ్యస్థానానికి చేరుకునేదిగా ఉండాలి, విజయవంతమైన ప్రయాణంగా ఉండాలి. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటూ ఉంటాయి. మన జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు అనేక మందితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రయాణాలలో మనం చూసినప్పుడు ఎంతోమందితో పరిచయాలు, ఎంతోమంది స్నేహ సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉంటాం. ఒక వ్యక్తి యొక్క విద్యాభ్యాసము తీసుకునినప్పుడు అది కూడా ఒక ప్రయాణం. అదేవిధంగా ఉద్యోగము కొరకు ప్రయాసపడి ఆ ఉద్యోగాన్ని సంపాదిస్తే జీవితంలో అతడు సాధించినటువంటి ఆ విజయం కూడా ఒక ప్రయాణం. వివాహం అనేది కూడా ఒక ప్రయాణం. బిడ్డలు కలిగిన తరువాత వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయటం ఒక ప్రయాణం. అన్నిటినీ చూచినప్పుడు మానవుని యొక్క జీవితమే ఒక ప్రయాణమై ఉన్నది. మానవుడు ఈ లోకంలో ఒక పరదేశిగాను ఒక యాత్రికుడుగాను ఉన్నాడు. అంటే నిలువరమైనటువంటి పట్టణం ఇక్కడ మనకు లేదని హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు 13:3 చెప్పినట్లుగా, మనం ఒకనొక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మనం పరదేశులం, యాత్రికులం, స్థిరమైనటువంటి నివాసం మనకిక్కడ లేదు. మనం కొంతకాలమే ఈ లోకంలో జీవిస్తాం, ఆ తర్వాత మన గమ్యస్థానమైనటువంటి పరలోకంలోనికి మనం చేరుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రయాణాన్ని దేవుని యొక్క అడుగు జాడలలో మనం నడుచు విధంగా మలుచుకుందాం. ఈ ప్రయాణమును దేవునికి మహిమకరంగా మనం రూపించుకుందాం. ఈ ప్రయాణములో ఎదురయ్యేటటువంటి అనుభవాల ద్వారా మనము పరిపక్వతను పొందుకొని ప్రభువులో అంతకంతకు ఎదుగుచు ఆ ప్రభువు యొక్క సంపూర్ణతలోనికి సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయాణములో ఉండాల్సినటువంటి కొన్ని విశేషాలను ఈ సమయంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 30:36 చదువుతాను, గమనించండి. తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను, లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగం ఏ సందర్భంలో రాయబడిందంటే, యాకోబు మామ అయినటువంటి లాబాను ఇంట్లో 20 సంవత్సరాల పాటు కొలువు చేస్తాడు. 14 సంవత్సరాలు తన ఇద్దరు భార్యల కొరకు, 6 సంవత్సరాలు తన మంద కొరకు. ఈ సమయంలో యాకోబు ఎంతగానో విస్తరిస్తాడు, వర్ధిల్లుతాడు. యాకోబు ఆశీర్వదించబడటం చూచి లాబాను యొక్క కుమారులకు అసూయ కలుగుతుంది. వారేమంటారంటే, లాబానుతోటి మన ఆస్తి యావత్తు కూడా ఆ యాకోబు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, కనుక ఆ యాకోబుని తక్షణమే ఇక్కడ నుండి పంపించేయి అని చెప్పినప్పుడు యాకోబు మీద ఆ గొప్ప నింద మోపబడగా, యాకోబు ఆ మాట తెలిసి లాబాను యొక్క మంద దగ్గరకు వచ్చి ఆ మందలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి గొర్రెలను మేకలను తీసుకుంటూ ఉన్నాడు. ఆ మంద ఎలా ఉందంటే, పొడలు కలిగినటువంటి, చారలు కలిగినటువంటి, మచ్చలు కలిగినటువంటి, అదేవిధంగా నలుపు రంగు కలిగినటువంటి మందను యాకోబు కోరుకుంటాడు. లాబాను మందలో అతడు కలి తిరిగి బలహీనమైనటువంటి మందనే అతడు కోరుకుంటాడు. తరువాత యాకోబు తన యొక్క మందను తీసుకొని 3 దినాలు ప్రయాణం చేస్తాడు.
ఆ మందను తీసుకొని 3 దినాలు ప్రయాణం చేసి అక్కడ ఆ మందను అంటుకట్టినప్పుడు ఆ మంద బలమైన మందను పొందుకొనినట్లుగా క్రింద వచనాల్లో మనం చూస్తాం. బలహీనమైన మంద కాస్త బలమైనటువంటి మందగా మార్చబడుతుంది. యాకోబు బలమైన మందను పొందుకుంటాడు. అలాగైతే లాబాను యొక్క మందలో నుండి యాకోబు యొక్క మంద 3 దినాల ప్రయాణము ద్వారా ఏమైందంటే ప్రత్యేకించబడింది. ఈ ప్రయాణములో ఏముందంటే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ప్రత్యేకత ఉంది. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవిత యాత్రలో కూడా ఒక ప్రత్యేకత, ప్రత్యేకముగా జీవించు అనుభవం మనం కలిగి ఉండాలి. అంటే మనం లోకము నుండి వేరు చేయబడ్డాం. క్రీస్తు ప్రభు వారి యొక్క విలువైన ప్రాణత్యాగం వలన, కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం వలన. అలా కాకుండా మనం లోకముతో మమేకమై లోకము యొక్క ఆచార వ్యవహారాలలో పాలు పంపులు పొందుతూ ప్రభువుని ఎరగకముందు, ప్రభువుని ఎరిగిన తర్వాత ఏమాత్రం మార్పు లేకుండా అదే పాత బ్రతుకు, అదే రోత బ్రతుకు జీవిస్తూ ఒక ప్రత్యేకమైన జీవితమును మనం జీవించకపోతే ప్రయోజనము లేదండి. మన జీవిత యాత్రలో ప్రత్యేకత ఉండాలి. అలాగని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో స్నేహం చేయకుండా, అన్యులతో సహవాసం చేయకుండా ఉండకూడదని పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగైతే లోకాన్ని విడిచిపెట్టడమే మంచిది అంటాడు. అలాగని కాదు, కానీ వారితో మనం సహవాసం చేయాలి, వారితో మనం సంభాషించాలి. మనం పాఠశాలలో చదువుకునేటప్పుడు, ఉద్యోగము చేసే చోట, సమాజంలో ఇరుగు పొరుగున ప్రభువుని ఎరిగినటువంటి అన్యులు ఉన్నారు. అటువంటి దేశంలో, సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి వారిని మనం అంటరాని వారిగా పక్కన పెట్టడం, వారికి దూరముగా ఉండడం లాంటి పనులు చేయమని దీని అర్థం కాదు. కానీ వారితో ఉన్నప్పటికీ మనం ఎక్కడా కూడా వారితో కలవకుండా ప్రత్యేకంగా ఉండాలి. తామరాకును మనం చూచినప్పుడు, సరస్సులో ఉన్నప్పుడు ఆ తామరాకు పైన నీటి బొట్టు అలాగే ఉంటుంది. తామరాకు నీటిని పీల్చుకోదు కదా, అదే ప్రత్యేకమైనటువంటి జీవితం. ముగ్గురిని మనం ఇందుకు ఉదాహరణగా చూడగలం. మొట్టమొదటిగా యెహోషువను చూస్తే, యెహోషువా అంటూ ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని యొక్క సేవలో యెహోషువా, యెహోషువా యొక్క కుటుంబము ప్రత్యేకత కలిగి ఉంది. వారు ప్రత్యేకంగా వారు జీవించారు. ఆ కుటుంబము ఎంతో దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా మనం చూస్తూ ఉన్నాం. మన సేవలో ప్రత్యేకత ఉండాలి. ప్రభువు చూపినటువంటి మాదిరిని బట్టి, ప్రభువు చేసినటువంటి సేవను బట్టి ఆ సేవను మనం యుక్తమైనదిగా ఎంచి ఆ సేవను మనం చేయాలి. అది ఎంతో ప్రత్యేకమైనటువంటి సేవ. అది దేవదూతలకు ఇవ్వబడినటువంటి సేవ. ఆ ప్రభువుని మనం సేవించే క్రమాన ఆయన ఎంతో ప్రత్యేకమైన వాడు కాబట్టి మన జీవితాలకు కూడా అలాగే ఉండాలి. రెండవ ఉదాహరణ మనం చూసినప్పుడు, దానియేలు, షద్రకు, మేషకు, అబెద్నగోలు తమ యొక్క భోజన వ్యవహారాల్లో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారు. విగ్రహాలకు బలి అర్పించిన వాటిని వారు ముట్టడం లేదు. అంటే అవి ముడితే వారు అపవిత్రులవుతారని, ఆ అపవిత్రత వలన వారు దేవునికి దూరస్తులవుతారని పూర్తిగా వాటిని దూరం పెడుతూ ఉన్నారు. అంటే మనము అపవిత్రమైనటువంటి వాటికి దూరముగా ఉంటే ప్రత్యేకముగా జీవిస్తున్నట్లే లెక్క. ఆ భోజనము అపవిత్రమైనది కావచ్చు, కొంతమంది సహవాసము అపవిత్రమైనది కావచ్చు, కొంతమంది మాటలు అపవిత్రమైనవి కావచ్చు. దేవుని యొక్క వాక్యం కూడా తిమోతికి రాసిన 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లకు దూరముగా ఉండుము అని చెప్తుంది. కనుక అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైనటువంటి క్రియలు, అపవిత్రమైనటువంటి సహవాసం మనం అంటించుకొనకుండా దూరముగా ఉన్నప్పుడు మనం ప్రత్యేకమైనటువంటి జీవితమును జీవిస్తాం. అది ప్రభువు కోరుకునేటటువంటి జీవితం. మూడవదిగా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఎంతో ప్రత్యేకమైన జీవితము జీవించినటువంటి వారు. హెబ్రీ 7:26 మనం చూసినప్పుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే పాపులను రక్షించటానికి.
ఆయన సువార్త చేయుచున్న సందర్భంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా పాపులే. ఆయన భోజనము చేయడానికి జక్కయ్య ఇంటికి వెళితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులందరూ కూడా అతడు ఒక పాపి అని ఎరిగి ఉండు, ఆయన ఇంట భోజనం చేయడానికి ఆయన వెళుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. మరి ప్రభువు చుట్టూ ఉన్న వారందరూ కూడా పాపులే, కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆ పాపులలో చేరలేదు. ఆయన ప్రత్యేకంగా జీవించాడు. ఆయన పాదములను కన్నీళ్లతో తుడిచినటువంటి అచ్చ జటామాంసిని పగలగొట్టి ఆయనను అభిషేకించినటువంటి ఆ స్త్రీ కూడా పాపాత్మురాలే. ఘోరమైనటువంటి పాపములో పట్టబడి రాళ్లతో కొట్టబడి చంపబడాల్సిన ఆ స్త్రీ, ఆమెతో సంభాషించినటువంటి ప్రభువు అమ్మా అని పిలిచాడే, ఆమె కూడా పాపాత్మురాలే. అదేవిధంగా సమరయ స్త్రీ, బహుమంది పెనిమిట్లు కలిగినటువంటి ఆమె కూడా పాపాత్మురాలే. ప్రభువు చుట్టూ ఉన్నవారు కూడా పాపులే, కానీ ప్రభువు ఎప్పుడూ కూడా వారి క్రియల్లో చేరలేదు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. అలాగే ప్రభునందు ప్రియమైన సోదర సోదరులరా, మన చుట్టూతా కూడా పాపము ఆవరించి ఉండవచ్చు, పాపులు ఉండవచ్చు, కానీ మనము ఆ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. అట్టి వారి క్రియలను మనం అంటించుకొనరాదు. యాకోబును మనం పరిశీలన చేసినప్పుడు యాకోబు కూడా తన మందను లాబాను మంద నుండి ప్రత్యేకించాడు. కారణం ఏంటంటే లాబాను విగ్రహారాధికుడు, లాబాను యొక్క మంద విగ్రహములు కలిగినటువంటి మంద. ఈ విషయాన్ని మనం ఎలా నిర్ధారిస్తామంటే, రాహేలు తన పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఒంటి మోపు పైన కొన్ని విగ్రహాలను దాచుకొని వస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోగలం లాబాను యొక్క గృహములు ఏమున్నాయంటే విగ్రహాలు ఉన్నాయని. అటువంటి అపవిత్రమైన అన్యాచారములు కలిగినటువంటి వాని యొక్క మందలో నుండి యాకోబు తన మందను వేరు చేశాడు. అలాగే ప్రియమైన సోదర సోదరులారా, అపవిత్రమైనటువంటి లోకములో పాపుల మధ్య అనే బిడ్డలు ఉంటే అట్టి వారి యొక్క స్నేహము నుండి నీ ప్రార్థనా జీవితం వలన, మోకాళ్ళ జీవితం వలన నీ బిడ్డలను ప్రత్యేకించాలి, వేరుపరచాలి. నీ కన్నీటి ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమవుతుంది. బిడ్డలు ఘోరమైనటువంటి పాపులతో సహవాసం చేస్తూ, తల్లిదండ్రుల సాక్ష్యమును చెడగొడుతూ, అపకీర్తిని మూటగట్టుకుంటూ ఉన్న సందర్భాన మోకరించి బలంగా ప్రార్థించినప్పుడు వారు ప్రత్యేకించబడతారు. దేవుడు వారిని పట్టుకుంటాడు, దేవుడు వారిని సంధిస్తాడు, అప్పుడు వారి జీవితాలు మార్చబడతాయి. యాకోబు తన మందను ఎలాగైతే ప్రత్యేకించాడో దేవుడు కూడా అలాగే ప్రత్యేకిస్తాడు. ఐగుప్తులో ఒక్క తెగులు కూడా వారిని సమీపించకుండా ఇశ్రాయేలీలను ఏ రీతిగా దేవుడు ప్రత్యేకించాడో, అలాగే మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు ప్రత్యేకిస్తాడండి. ఈ అనుభవం మన జీవిత ప్రయాణంలో, మన జీవిత యాత్రలో మనం కలిగి ఉండాలి. మనం ఉద్యోగం చేసే చోట, మనం చదువుకునే చోట, మనం సంచరించే చోట, మనం ప్రయాణం చేసే చోట, మనం పనిచేసే చోట మనము ఒక ప్రత్యేకత కలిగిన వారమై ఉండాలి. యోసేపు జీవితమే ఇందుకు ఉదాహరణ. ఆయన అమ్మివేయబడినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, సింహాసనము పైన ఉన్నప్పుడు, పోతిఫరి ఇంటిలో పాపమునకు ప్రేరేపించబడినప్పుడు ఆయన ప్రత్యేకతను ఎక్కడా కూడా కోల్పోలేదు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని యోసేపు జీవించాడు. మరి మన జీవిత యాత్రలో కూడా పరిశోధన ఉండాలండి. దేని గురించి పరిశోధన? పలానా సహోదరుని యొక్క బలహీనతలను గురించా, పలానా సహోదరి యొక్క లోపాలను గురించా, సంఘములో ఉంటున్నటువంటి పరిస్థితులను పరిశోధించి సంఘములో గలిబిలిని సృష్టించాలి అనేటటువంటి పరిశోధన, ఇటువంటి పరిశోధనలు మనం కలిగి ఉండకూడదండి. ఇతరులను గూర్చినటువంటి శ్రద్ధ, ఇతరుల లోపాలను గూర్చినటువంటి ఆ యొక్క జాగ్రత్త, ఆలోచన మనం కలిగి ఉండకూడదు. ప్రతి ఒక్కరము మనం దేవుని ఎదుట నిలవబడి లెక్క చెప్పాల్సిన వారమే. కనుక ప్రతి ఒక్కరూ తమ జీవితముల గురించి వారు శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. మనం వారి గురించి ఆలోచించి, వారిని గురించి పరిశోధించి, గూఢార్థాలతో వారిని మాట్లాడి, వారిని ఇబ్బందులకు గురి చేయటం, శ్రమల పాలు చేయడం అనేది వాక్యానుసారం కాదు, ఇది ప్రభు బిడ్డల లక్షణం కాదు. అటువంటి ఉంటే మనం దూరం చేసుకోవాలి, మార్చుకోవాలి. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశోధిస్తూ ఉంది. ఎప్పుడైనా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను పరిశోధించి తెలుసుకున్నావా ప్రియమైన సోదరుడా, సోదరి? దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకదానిని పరిశోధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదేంటో చూద్దాం.
అపోస్తల కార్యాల గ్రంథం 17:11 వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. బెరయా సంఘస్థులు ఏం పరిశోధిస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. పౌలు సీలలు చెప్పినటువంటి వాక్యం సత్యమైనదా కాదా, వాక్యాన్ని వాక్యముగా చెప్తూ ఉన్నారా లేదా అని వీరు ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తూ ఉన్నారు. బెరయా సంఘస్థులు ఎటువంటి వారంటే తెస్సలోనిక సంఘస్థుల కంటే గనులు. తెస్సలోనిక సంఘస్థులే గనులంటే వారికంటే వీరు గనులు. అంతమాత్రమే కాకుండా తెస్సలోనిక సంఘస్థులు విశ్వాసముతో కూడినటువంటి పని చేసేవారు, ప్రేమతో ప్రయాసపడేవారు, ఆత్మలను సంపాదించినటువంటి వారు, విగ్రహములను విడిచిపెట్టినవారు. అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి తెస్సలోనిక సంఘం కంటే బెరయా సంఘస్థులు గనులై ఉన్నారని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. బెరయా సంఘస్థులు ప్రతి దినము వాక్యాన్ని పరిశోధిస్తారండి. ప్రియమైన సోదరుడా సోదరి, ప్రతి దినము వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? ఒక తల్లి తన బిడ్డతో ఇలాగున చెప్తుంది, ప్రతిరోజు ఒక అధ్యాయము చెప్పకుండే నీకు భోజనము ఈ దినమున లేదు అని. ఆ బిడ్డ ఎంతగానో వాక్యమును చదివి గొప్ప వాక్యోపదేశకుడై ఎన్నో వేల ఆత్మలను ప్రభువునద్దకు నడిపించాడు. ఇటువంటి ఆసక్తి, వాక్య పఠనమును గూర్చిన ఆసక్తి, వాక్య ధ్యానమును గూర్చినటువంటి ఆసక్తి మనకు ఉన్నదా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం అనుదినము చదువుతూ ఉన్నామా? ఈ బైబిల్ కొనినప్పుడు ఎంత కొత్తగా ఉందో, కొన్ని సంవత్సరములు గడిచిపోయినా అంతే కొత్తగా ఉంటే ప్రయోజనము లేదండి. ఆ బైబిల్ను తీయాలి, మనం చదవాలి, అప్పుడే మన జీవితాలు సరిచేయబడతాయి. అద్దం వలె మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి ముడతను డాగును మనకు ఎత్తి చూపిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం. దానిని మనం ప్రతిదినం పరిశోధించాలి, కానీ ఇతరులను పరిశోధిస్తే ప్రయోజనం లేదమ్మా అయ్యా. ఇరుగు పొరుగు వారిని పరిశోధన చేస్తే ప్రయోజనం లేదండి. ప్రియమైన సహోదరుడా సహోదరి, లేఖనాలను మనం పరిశోధన చేద్దాం. అలాగున ఉన్నాయా లేవా సంగతులు నేటి దినాన అబద్ధ బోధకులు బయలుదేరుతూ ఉండగా, అపవాది యొక్క అనుచరులు బయలుదేరుతూ ఉండగా మన ఆత్మీయ జీవితములు క్షేమంగా ఉండాలంటే మనం వాక్యం చదవాల్సిన ఆవశ్యకత అత్యవసరంగా ఉంది. కనుక వాక్యాన్ని మనం పరిశోధిద్దాం, అందులో ఉన్న సంగతులను మనం తెలుసుకుందాం. ఈ వాక్యం మన త్రోవకు వెలుగు. ఈ జీవిత యాత్ర, ఈ ప్రయాణం, ఈ మార్గంలో మనకు వెలుగిచ్చేది వాక్యమే. వారికైతే మేఘస్తంభం ఉంది, రాత్రిపూట అగ్నిస్తంభం ఉంది. మనకు దేవుని యొక్క వాక్యమే దీపముగా వెలుగుగా ఉంది ఈ జీవిత ప్రయాణ మార్గ మధ్యంలో. ఈ వెలుగులో మనం ప్రయాణించి పరలోకం చేరుకోవాలి. వాక్య ధ్యానం అత్యవసరం. ప్రియమైన సోదర సోదరులారా, సంఘంలో జరుగుతున్న వాక్య కూడికలకు వెళుతూ ఉన్నారా? ఆ వాక్యమును ఆసక్తితో ఆలకిస్తూ ఉన్నారా? ఆ వాక్యము వినటానికి చాలామందికి అనాసక్తత ఉంటూ ఉంది. ఇంట్లో చేరి ఎన్నెన్నో లోకపరమైన కార్యకలాపాలలో పాలు పంపులు పొందమంటే పొందుతాం, కాలక్షేపం చేయమంటే చేస్తాం. దేవుని యొక్క వాక్యము మందిరంలో ప్రకటించబడుతూ ఉండగా సేవకులు, పెద్దలు, వాక్యోపదేశకులు ఆ వాక్యమును దేవుడు తన అమూల్యమైన కృప ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు దానిని పొందుకొనలేని ఆత్మీయమైన దారిద్ర్యములో మనం జీవిస్తూ ఉన్నామేమో. పరిశీలన చేసుకుందాం. వాక్యమును పరిశోధించాలండి. మన జీవిత ప్రయాణంలో వాక్య పరిశోధన అవసరం. మూడవదిగా మనం చూద్దాం, చూడండి మన ప్రయాణంలో ఏముండాలి. అపోస్తల కార్యముల గ్రంథం 8:27. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. గాజా నుండి యెరూషలేమునకు పోయేటటువంటి మార్గాన ఇథియోపియా దేశము నుండి ఒక ఆర్థిక మంత్రి, అతడు నపుంసకుడు, ఇథియోపియా రాణి అయిన కందాకే క్రింద ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. రథం పైన వస్తూ ఉన్నాడు. గాజా నుండి యెరూషలేమునకు ప్రయాణమైపోతూ ఉండగా ఆ మార్గ మధ్యంలో ఫిలిప్ అతను కనుగొని అతనికి వాక్యంలో వచ్చినటువంటి సందేహాన్ని తీర్చి ఆ తర్వాత మారు మనసు బాప్తిస్మం పొందుకొని సంతోషంతో తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతాడు కదా. ఆ సందర్భంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే అతడు యెరూషలేమునకు ఎందుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు? యెరూషలేమునకు అతడు ఆరాధించుటకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఈయన ప్రయాణంలో ఏముందంటే ఆరాధన ఉన్నదండి. మన ప్రయాణంలో కూడా ఆరాధన ఉండాలి.
దేవుని యొక్క మందిరమునకు మనం ఎలా వెళుతున్నామో పరిశీలన చేసుకుందాం. ఎన్నిసార్లు వెళుతూ ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ఏ సమయానికి వెళుతూ ఉన్నామో పరిశీలన చేసుకుందాం. గాజా నుండి యెరూషలేమునకు ఎంత దూరం అంటే 6,069 కిలోమీటర్ల దూరం. ఇథియోపియా నుండి యెరూషలేమునకు 4,220 కిలోమీటర్ల దూరం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆరాధన కొరకు 1,000 కిలోమీటర్లు అతడు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నాడు. ఒక మంత్రి మన గృహమునకు సమీపములోనే ఉన్న మందిరానికి మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. ఎంతో వేదన, ఎంతో చింతించాల్సినటువంటి విషయం అండి ఇది. దేవుని మందిరము సమీపాన పెట్టుకొని వెళ్ళలేకపోవడం ఏంటండి? ఇతరులకు లేనటువంటి భాగ్యం ప్రభువు మనకిచ్చాడు. నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడెవరంటూ ఉంటే ఆ భాగ్యము ఎంత గొప్పదో. ఆ భాగ్యం దానిని మనము ఎంత మాత్రము కూడా విలువైనదిగా ఎంచక దానికి విలువ లేని విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. 1,000 కిలోమీటర్లు ఆరాధన చేయడానికి వెళ్ళడం ఏంటంటే ఎంత ఆసక్తి. ప్రియమైన సోదర సోదరులారా, ఇట్టి ఆసక్తిని మనం కనబరిస్తే మన జీవితాలు ఎంత ఫలభరితంగా ఉంటాయి, ఎంత నెమ్మదితో ఉంటాయి, సంఘాలు ఎంతగా వర్ధిల్లుతాయి, ఒక్కసారి ఆలోచన చేద్దాం. 6,000 పైచిలుకు కిలోమీటర్లు ఆరాధన కొరకు అతడు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఉందా ఇటువంటి ఆసక్తి మనలో? దేవుని మందిరానికి మనం ఇటువంటి ఆసక్తితో వెళుతూ ఉన్నామా? ఇతరుల గురించి తెలుసుకునే ఆసక్తితో వెళుతూ ఉన్నామా? సంఘంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను గురించి తెలుసుకునే ఆసక్తితో వెళుతూ ఉన్నా? దేని కొరకు వెళుతూ ఉన్నాం దేవుని మందిరానికి? ఈ మంత్రి గారు ఆరాధన చేయడానికి వెళుతూ ఉన్నాడండి. ప్రియమైన సోదర సోదరులారా, జీవితంలో ఆరాధన దాని ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎరిగి ఉన్నావా? ప్రభు ఇచ్చిన రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఆయనను ఘనముగా హెచ్చించి మహిమపరచటం ఆరాధన. ఆ ఆరాధన ప్రభువు దినాన దేవుని యొక్క మందిరములో మనలను అంటుకట్టినప్పుడు దానికి మనం ఆసక్తితో వెళ్ళాలండి. మూడవదిగా మన ప్రయాణంలో ఆరాధన ఉండాలి, దాని ప్రాధాన్యతను ఎరిగి ప్రవర్తిద్దాం. ఇటు ప్రయాణం నీకు కావాలంటే ప్రభు చెంతకు చేరి వచ్చి, దేవా నేను పాపినని ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి పాత బ్రతుకును పాతిపెట్టి ప్రభువును వెంబడించు. ఆ ప్రభు తక్షణమే రక్షణ ఇచ్చి నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఒకటేమో ప్రత్యేకత, రెండవది ఏమిటంటే పరిశోధన మన జీవితంలో కలిగి, మన ప్రయాణముల్లో కలిగి, మన ప్రయాణము గమ్యస్థానము చేర్చబడి సఫలమగునట్లుగా దేవుడు తన మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువ, మీరు అందించిన వర్తమానమునకై స్తోత్రములు చెల్లిస్తూ వెత్తుబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేయమని, వాక్యమును ఆలకించిన ప్రియులను మీ దయగలిగిన హస్తములతో దీవించి వారి అక్కరలను తీర్చమని, టెడ్డి టీవీ ఛానల్ను యాజమాన్యమును ఆశీర్వదించమని, కార్యక్రమమును సమర్పించిన ప్రియమైన సోదరుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఆమె భవిష్యత్తును కూడా మీ దయగలిగిన హస్తములతో దీవించమని, అదేవిధంగా మా ప్రియ ప్రభువ సంఘమును పరిచర్యను పరిచారకులను కూడా ఆశీర్వదించమని, మా ప్రియ తండ్రి సార్వత్రిక సంఘమును సేవకులను వారి కుటుంబములను కూడా వర్ధిల్ల చేయమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక మంచి వర్తమానముతో మా టీటీవీ ప్రేక్షకుల ముందుకు రాగలిగినట్లు కృపనిచ్చి నడిపించమని, ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.